నిన్న మచిలీపట్నంలో సుదీర్ఘకాలంగా అడుగు పడనటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి పనులు ప్రారంభోత్సవానికి నోచుకోనటువంటి బందరు పోర్టు పనులు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన చేతుల మీదుగా పూజ చేసి ప్రారంభిస్తే అక్కడ జరిగినటువంటి సభ అద్భుతంగా జరిగింది. జనం తండోపతండాలుగా వచ్చారు. ఎంతసేపైనా ఆలకిస్తూనే ఉన్నారు. ఆఖరికి సభాస్థలి కానీ పక్కన వేసినటువంటి పందిళ్ళు కానీ నిండిపోయి ఎండలో కూడా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగాన్ని వీక్షించిన పరిస్థితి. ఒక్కళ్ళు కుర్చీ వదలకుండా మీటింగ్ అయ్యేంత వరకు ఆ శాంతం. 9 గంటలకు వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ చెప్పి లేచి వెళ్ళేంత వరకు కూడా అక్కడే జనం ఉంటే పాపం ఈనాడైనా రాస్తాడు గోడలు దొరికి వెళ్ళిపోతున్నారు జనం అని చెప్పని. ఏం చేస్తాం, విలేకరులకు కూడా తప్పదు. ఆ వార్త రాసేవాళ్ళు కానీ ఎవరు కానీ రోజు ఈనాడులో కానీ వీటిలో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ విలేకరులకు కూడా తెలుసు వాళ్ళ జర్నలిజాన్ని చంపుకుని ఆత్మని చంపుకుని వాస్తవాలను కూడా అవాస్తవాలుగా రాయాల్సి రావటం అంటే వాళ్ళ కళనెంత కంగారు పడద్దో వాళ్ళ మనసు ఎంత క్షోభిస్తుందో తెలుసు. కానీ తప్పదు, నెల నెలా జీతం కావాలి, వాళ్ళ మీద కుటుంబం ఆధారపడి ఉంది, రాయించుకోండి. అది ఎంత రామోజీరావు గారికి ఎంత కడుపు అంటే ఒక్కసారి ప్రత్యక్షంగా మీరు అందరూ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి సభ ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు సభలోంచి ఎవరైనా వెళ్తున్నారా, నిండుగా ఉన్నాయా, ఖాళీలు ఉన్నాయా అని. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు సభలోంచి కుర్చీల్లోంచి ఎవరు కూడా లేకుండా అలాగే శ్రద్ధగా వినే పరిస్థితుల్లో జనం ఉంటే ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా బందరు వచ్చాడు మా ఊరు. బాగా వేసవి ఎండలున్నాయి. సాయంత్రం 8 దాటాకైతే 7, 8 అయితే ఎవరు ఉండరు, అప్పుడు మనకు వరుస కుదురుద్ది అని చెప్పని అతను వచ్చాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఏంటి ఒకసారి పట్టుమని 10 వందల మంది కూడా లేరు అక్కడ. పట్టుమని 10 వందల మంది కూడా లేరు. వేసిన కుర్చీలు ఎన్నయ్యా అంటే 1500 2000 కుర్చీలు వేశారు. దాంట్లో పట్టుమని 10 వందల మంది కూడా లేరు. ఆ వదన అసలు మామూలుగా అతను ఆ కుర్చీలు ఖాళీ ఉండగానే ఖాళీ కుర్చీలకి మీటింగ్ చెప్పాడు. ఖాళీ కుర్చీలకి చంద్రబాబు మీటింగ్ చెబితే తెల్లారి ఈనాడులో అసలు అద్భుతం, అసలు ఆహా ఓహో, నేల ఈనిందా, అదే ఆకాశం ఊడి బద్దలైపోయిందా, జనం రాలిపోయారు, ఓకే అసలు మన నేలలోంచి ఈయన వచ్చేసారు జనం, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ని తోసేస్తాకి సిద్ధపడిపోతున్నారు జనం, మామూలుగా చంద్రబాబు నాయుడు ఆహా ఓహో అని చెప్పని ఈనాడులో రాసేస్తాడు. ఏమిటి పోయే కాలపు వార్తలు, ఏమిటి పిదప జర్నలిజం? జనం అద్భుతంగా వచ్చారని రాస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి సభకేమో జనం నిండిపోయి జనం అంతా కూడా బయట ఎండలో ఉండి సభ ఏంటంటే సభలో వచ్చినటువంటి జనానికి రెట్టింపు జనం బయట ఉంటే జనం వెళ్ళిపోతున్నారని రాశారు. ఏంటి అంటే మనం ఏది చెబితే రామోజీరావు ఏది చెప్పినా మనం చెప్పింది నమ్మేస్తారు జనం గొర్రెల్లా గాని పాత తరపు అపోహలు ఇంకా రామోజీరావులో ఉండిపోయినాయి. ఆయనకి ఆయన ఆలోచనలు 80 చిల్లరలోకి వచ్చాడు కానీ ఎప్పుడు ఎన్టీ రామారావు గారు కోల్దేసినప్పుడు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో పడదోసినప్పుడు ఏ రకంగా రామారావు గారి గురించి చెడు రాసి చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా ఆకాశానికి ఎత్తి లక్ష్మీపార్వతి గారిని ఒక భూచిగా చూపించి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తితే అందరూ నమ్మారు కదా. ఇవాళ కూడా అదే అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉండిపోవటం అనేది విచారకరం. జాలిపట్టం తప్పితే ఏం చేయగలం?